హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూపు ఉండాలి, భర్త ప్రేమలు ఉండాలి. నా భర్త ప్రేమలు నా పైన ఉన్నది కానీ ఆ భగవంతుని చూపు నా పైన లేకపోయినా దాసులను ఎంబడి పెట్టుకొని బంగారం పట్టుకొని పూజల కాని పైగల్ని పోతనంటున్నది ఓ తల్లుదారు. పడుకుంటా సంతోషపడుకుంటా నా తల్లి పార్వతీదేవి. నీకిద్దరు కొడుకులు, నీ పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి ఉండక నేను కాయల్లమ్మను ఓడిగట్టుకున్నవాడల్ల ఓషమ్మను ఓడిగట్టుకున్నవారి
అభిషేకాలు పాలతోనే పాలాభిషేకాలు చేసి అభిషేకో ప్రియ శంకరలంకరో ప్రియ విష్ణువు కలతా ప్రియ నారద పూజన ప్రియ బ్రాహ్మణ పూలాభిషేకాలు పాలాభిషేకాలు చేసి లోపల పూజలు ఎట్లా ఎత్తున్నది కన్న తల్లి ఎట్లా పూజలు ఎత్తున్నది ఓ దేవా నిన్నే మందు పరమాత్మ ఎవరది అర్ధనాదము ఎవరది కంట నీరు అనుకోని
ఇక్కడ ఆ పాప బట్టి గోరడు బండారు బట్టి అరిషేతుల కొట్టుకొని అరిషేతులోపల అంజన వేసి యుగలోకం జగలోకం మత్స్యలోకం మాండవలోకం ఏడేడు పద్నాలుగు లోకము ఎప్పుడు చూశాను. ఆ గోలోకాల శంకరునికి అరిషేతులోపల అంజనం లోపల ఎక్కడ నడుతున్నది? అది భూలోక నగరం లోపల బుద్ధివంతుల పట్టణం అని అంటే కుంతాలగిరి నగరాన్ని రాజ్యం పరిపాలిస్తున్నాడు కుంతలేశ్వర మహారాజు. కుంతలేశ్వర మహారాజు భార్య కన్న తల్లి శకుంతలదేవి. వాళ్ళ కడుపు లోపల ఇద్దరు కొడుకులు ఉండంగా మరి ఇద్దరు కోడళ్ళు ఉండంగా 60 ఏళ్ల వయసుకు కడుపుతూ టీయేసుకొని బిడ్డల కొరకు మరి నా పాడు అంట గుడి లోపల ఆగో పూజలు సేవలు చేస్తానని తెలుసుకున్నాడు అమర శివుడు. సత్యవంతురాలే బిడ్డ సామాన్య దిరురాలే నా బిడ్డ, ఒకవేళ భగవంతుడు రాడా అని ఎత్తి ఏడు దోషుల్ని మనదీసి నా గుడి మీద పోసినట్టయితే అది కొట్టేటి మానడు కొట్టేటి పండేటి పంటలు పంటయ్యా ముందు గురువలి మన్ను అంటవరు. అందుకొరకి అంటారు అవలాల అక్కలాల భక్తులకి భగవంతులాట భగవంతుడికి భక్తులాట. ఆగో నా బిడ్డ తప్పకుండా ఇవ్వాలని కడుపు లోపల ఎంతమంది బిడ్డలున్న నీకు ఒడిగట్టి వస్తానా అని అరిషేతుల వల్ల చూసుకుంటే మరి ఆ తల్లి కడుపు లోపల లేక లేక ఒక బిడ్డ ఉంటే ఉన్నది. ఇద్దరు కొడుకులతో బిడ్డ ఊటేది ఉన్నది, ఆ బిడ్డ సంతాన బలం ఇచ్చి వస్తానా అని ఎండికొండ కైలాసము దిగి మరొట్టి మారు వేషం వేసుకుని లోకాల శంకరుడు ఒక 60 ఏళ్ళ జంగం వేషం ధరించుకొని భూలోక నగరానికి ఎట్ట బయలు వస్తున్నాడు ఆ దేవుడేమో. ఎంత వస్తున్నాడు ఇప్పుడే భూలోక నగరం పోతున్నా అని నందనందనా చెప్పులు ఇచ్చి పుణ్యపూజ చేసే 1000 రూపాయల చెప్పులు వేసుకొని పోయి మరి 1000 రూపాయల
చెప్పులు ఎత్తుకొని పొద్దున పట్టుకు వచ్చిన అబ్బాయి 1000 రూపాయల చెప్పులు వేయి అని నేను ఇటార్ చూసి 3000 ఫుట్లు ఎత్తుకొచ్చిన ఎత్తుకరాంగ ఎత్తుకొచ్చిన కానీ అమ్మా ఇక ఆడలో చూసుకోవాలి తెలుస్తుంది అనకు నంబర్ దొరికలే ఒకటి ఆడలో పడిపోవాలి వచ్చింది భగవంతుడు వచ్చినట్టున్నాడు అట్టేడు పోయద్దా దొరసాని వాడు ఏం కొట్టుకున్నా 10-12 ఎలా కొట్టుకుంటాడు 12 లాస్ట్ వాళ్ళ లాభం లీక్ అయినాక ఇవన్నీ తీసుకొని దెబ్బకేసుకొని మా ఇంటికి పడిపోతుంది మనం అప్పుడే పూజ చేద్దాం మహాదేవ శంభో శంకర ఇప్పటికైనా శకుంతల దేవి కథలు నీతి వాక్యాలు చెప్తే ఇదే కాలమేనా
అప్పుడు కథకాడికి ఎంత మంది వచ్చేది, కథకాడికి అచ్చుడే మర్చిపోయిండ్రు. రాజు గారి కూతుర్లు రంగయ్య పొలాలు కూడలా కూడలా కొడుకు పిల్లవాడలు కొడుకు పిల్లం కాకపోతే పక్కింటి వారి పిల్లవైతులు అని సీరియల్ మీద మన్ను అయ్యా. ఇక అయిపోయా అయిపోయా ఆరు నెలల కింద కార్తీక దీపం ఇక మళ్ళ మొదలైంది కార్తీక దీపం. కొట్టుకున్నప్పుడు కొట్టాలే మీ చప్పట్లే మా కళాకారులకు దుప్పట్లు అందరు. ఎవరైతే చప్పట్లు కొడతారో ఎవరైతే కొట్టకుంటుంటారో అవి అచ్చే తెలుగులా ఎవరు ఆడకాడ పుచ్చగల్ల ఇప్పుడు తెరే అచ్చే చెరువులు ఎక్కడ పుచ్చగాలం కాదు ఇక్కడ తిప్పడు తప్పుడు దాపుతారు అంతరు తాను అయ్యిండు శంకరుడు. ఇక భగవంతుని సంగతి ఆ చోట ఉండని కన్న తల్లి ఏమనుకున్నది ఇప్పుడే ఇక్కడికి లోపల వెళ్ళిపోతారు కాని సంబరపడుకుంటా సంతోషపడుకు